అధ్యక్ష వారు చెప్పారు నిన్న, మేము రెండు గ్యారంటీలు అందులో చెప్పినారు. ఏది గవర్నర్ గారి ప్రసంగంలో రెండు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు అధ్యక్ష. ఇది అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రెండు ఆరు గ్యారంటీలు ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు, ఆరులో రెండు అమలైపోయినాయి అన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష మహాలక్ష్మి, మహాలక్ష్మిలు ఏం చెప్పినరు, ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4,000 రూపాయలు నెలవారీ పెన్షను, అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు, 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసినాం అధ్యక్ష. ఏం చేసింది అధ్యక్ష, మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే 3వ వంతు, ఆ 3వ వంతు కూడా మొత్తం చేయలే, సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు అధ్యక్ష. ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్నా, రాష్ట్రంలోని మహిళలందరి తరఫున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరఫున, ఓటు వేయని వారి తరఫున కూడా అధ్యక్ష, ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహిళా మహాలక్ష్మి కార్యక్రమం, 1.5 కోటి ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, 1.5 కోటి ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి, 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డిసెంబర్ 7 స్టార్ట్ అయింది, మార్చి 17 వంద రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1.5 కోటి మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారా అయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి, 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష, ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే మీ వెల్కమ్ ఇట్ ఇవ్వాలనే కోరుతున్నాం, తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ చెప్పారు ఐఎమ్ నాట్ యీల్డింగ్ సార్, చేయూత కింద చెప్పారు అధ్యక్ష, 4,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, డిసెంబర్ 9 నుంచే స్టార్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారనే అంటా అధ్యక్ష, ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది, ఆ సంస్కారం ఉంది, ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష, నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, సంస్కారం అనేది రావాలి అధ్యక్ష, స్వతహాగా నేర్పితే రాదు అధ్యక్ష. ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, రెండు గ్యారంటీలు 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 10 లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి 1 సంవత్సరం దాటిపోయింది సార్, అది వారికి తెలియదన్న విషయం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, అవగాహన లేదు, అనుభవం లేదు. ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష, ఢిల్లీ నుంచి నామినేట్ అయ్యి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, 2 గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు, 2 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావులా వంతు కూడా కాదు, ఇది ప్రజలను మభ్యపెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు. ప్రజావాణి ప్రారంభించినాం, ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంటి అధ్యక్ష, ఎప్పటి నుంచో ఉన్నది, ప్రతి మండే కలెక్టర్ ఆఫీసులో నడుస్తూనే ఉంది, మీరు ప్రారంభించిందే ఉంది, ఇనుప కంచెలు తీసేసినాం. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇనుప కంచెలు ఎవరేసినారు 2012లో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం, వాళ్ళు వేసిన కంచెలు వాళ్లే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేమేదో గోడలు బద్దలు కొట్టినాం, కంచెలు తీసేసినాం అధ్యక్ష. ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష, 2012లో వాళ్లే కంచెలు వేసి 2023లో వాళ్లే తీసి ఏదో చేసినామంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష, అన్ని గమనిస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు, ఇగో మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడవిట్ ఇచ్చింది సార్, 100 రూపాయల బాండ్ పేపర్ మీద మొత్తం మధుర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటూ తిరిగిండు, ప్రజలు నమ్మతలేరో నమ్మతారో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష. నో ప్రాబ్లం, తప్పకుండా వారు చేయాలనే కోరుతున్నాం, చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష, మొట్టమొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం, మెగా డిఎస్సి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇస్తాం, 6 నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం, మొట్టమొదటి క్యాబినెట్. ఇప్పుడు 3 క్యాబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష, మరి మొదటి క్యాబినెట్ ఎడవైందో, 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్లో, ఏం చెప్పారు అధ్యక్ష, 24 గంటల్లోనే, ఇది నేను చెప్తలేను అధ్యక్ష, హిందుస్థాన్ టైమ్స్ రాసింది, 24 గంటల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, 24 గంటలు కాకపోయినా 24 రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో, మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు అధ్యక్ష. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయని చెప్పి డిసెంబర్ 9 నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు, మరి వారు డిసెంబర్ 9 దాటిపోయినట్టుంది, ఈరోజు డిసెంబర్ 16 అనుకుంటా, 15,000 ఎడబోయినాయని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్పారు
బీసీలకు 100,000 కోట్లు, బీసీలకు సప్లాన్ తెస్తాం, బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం, బీసీలకు మేము బ్రహ్మాండంగా 100,000 కోట్లు కేటాయిస్తాం, సప్లాన్ తెస్తామన్నారు. నిలబెట్టుకోండి, వెల్కమ్ చెప్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు అధ్యక్ష. బీసీ డిక్లరేషన్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు. ఇప్పటిదాకా కదలికున్నట్టు లేదు. వారికి నేను గుర్తు చేస్తూ ఉన్నా, రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తూ ఉన్నారు, సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మైనారిటీలకు సప్లాన్, మైనారిటీ సప్లాన్ అన్నారు. బడ్జెట్ సెషన్లోనన్నా తెండి, తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సప్లాన్ తేవాలా, తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరఫున బీసీల తరఫున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఆటో డ్రైవర్లకు నెలకు 1200 ఇస్తాం, బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. తప్పకుండా నిలబెట్టాలా, 700,000 మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు, నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మొదటి క్యాబినెట్లో మెగా డిఎస్సి అన్నారు, అతి లేదు గతి లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, టీఎస్పిఎస్సి ప్రక్షాళన అన్నారు, మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలా అధ్యక్ష. ఇంకా చెప్పారు అధ్యక్ష, మొదటి ఏడాదిలో 200,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు, ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష, మా వివేకన్న కూడా చెప్పిండు 40,000 ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులో అని చెప్పిండు అధ్యక్ష. చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేకన్న గురించి చూస్తున్నారు, తప్పకుండా 40,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష, ఇట్లా హామీలు 1-2 కాదు అధ్యక్ష, చాలా చాలా చెప్పారు. వి వెల్కమ్ ఇట్, మీరు నిలబెట్టుకోండి, తప్పకుండా నిలబెట్టుకోండి, తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి, మేము చేసిన దానికంటే ఎక్కువ పనిచేయండి, మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి. 64 కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు, తప్పకుండా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వం ఏర్పడి 5-6 రోజులు కాకముందే, అప్పుడే మీరు 9 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తానన్నారు, మీరు ఇల్లు ఇస్తానన్నారు, మీరు ఇదిస్తానన్నారు అని ఏదైతే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకి మీ ద్వారా ఒకటే చెప్తున్నా, మీలాగా మాయమాటలు చెప్పడం ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కరికి రాదు. ప్రజలను అపోహల్లో ఉంచి 2 పర్యాయాలు మీరు అధికారంలోకి వచ్చారు, అటువంటి పని ఇందిరమ్మ రాజ్యంలో ఏ పొద్దు చేయం. మా అధికారులకి ఒక్కటే చెప్తున్నా, మనకున్న గోలు, మన ముందు తక్షణం ఈరోజున్న మన కర్తవ్యం ఏంటంటే ఈ 6 గ్యారంటీలని సామాన్య ప్రజానికానికి అందించటమే మా యొక్క లక్ష్యమని మేము ఈనాడు అనుకుంటున్నాం. అదే దిశలో పనిచేస్తున్నాం. ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. ఈ తెలంగాణ ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం కొల్లగొట్టింది, ఏదో పూర్తిగా కొల్లగొట్టింది కాబట్టి మా 6 గ్యారంటీలను మేము వెనక్కి తీసుకుంటున్నామనే అపోహ కల్పించాలని చూస్తున్న ప్రతిపక్షానికి ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను, మనసుంటే మార్గాలు అనేకమైన ఉన్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రులకి, మా సహచరులందరికీ మనసుంది. ఆ మనసుంది కాబట్టే 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు ఇప్పటికే ఇచ్చాం, మిగతా గ్యారంటీలను కూడా ఇవ్వబోతున్నాం, ఇచ్చి చూపిస్తాం. ఆర్థికంగా మీరు కొల్లగొట్టినా మీరు దోచుకున్నా ఈ రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి ఒట్టి తాళపు చేతులు మా చేతికి ఇచ్చినా మాకు మనసుంది కాబట్టి చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలని కొత్త ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు నెరవేరుస్తుంది, ఇస్తుందని కూడా తెలుపుతూ హౌజింగ్లో కూడా నేను గృహశాఖ మంత్రిని, రెవెన్యూ మంత్రిని, అదే రకంగా మీడియా మంత్రిని కూడా, మీది కూడా మీ మనసులో ఒకటి ఉంది, నన్ను ఏం కొంచెం అడగబోతున్నారో అడగకముందే చెప్తా, తప్పకుండా గత ప్రభుత్వం మీకు ఏదైతే ఊరించిందో, ఇళ్ల ప్లాట్లు ఇస్తున్నామని ఈ ప్రభుత్వం ఊరించదు. మీకు స్వీట్ని తప్పకుండా మీ నోట్లో తినిపిస్తుంది, మీ తీయతనాన్ని మీ నోట్లో పెడతదని కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా నేను తెలియజేస్తాను. ఒక్క మీడియా మిత్రులకే కాదు, సామాన్య ప్రజలు అనేక ప్రాంతాల్లో, అనేక నియోజకవర్గాల్లో, అనేక గ్రామాల్లో చిన్న గూడు కూడా లేక విలవిలలాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాను, విడతల వారీగా అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లోనే
తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదు అనే, ఇల్లు కావాలి అనే వాళ్ళు లేకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నా. ఆ ప్రణాళికని ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేతలతో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ప్రతిపక్ష నాయకులకి ఒక్కటే చెప్తున్నాను, మీరు సహకరించకపోతే సహకరించకపోయారు కానీ కారుకోతలు కుయ్యకండి, కొద్దిగా ఓపిక పట్టండి. మేము పంపే ఏదైతే సందేశాలు కానీ కార్యరూపం దాల్చేసే సిస్టమ్ కానీ కొద్దిగా ఓపిక పడితే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకే అర్థమవుతుంది, ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. అప్పటిదాకా ఓపిక పట్టాలని కూడా ఈ వేదిక ద్వారా నా మిత్రులైన ప్రతిపక్ష సోదరులందరికీ తెలియజేస్తున్నా. చిట్ట చివరిగా ముఖ్యంగా ఇంకా అనేక ప్రణాళికలతో మనం చూసాం, నిన్న రివ్యూ మీటింగ్లో ఇరిగేషన్లో జరిగిన అవినీతి, ఏదైతే కాళేశ్వరంలో జరిగిన ప్రాజెక్టులు, డిఫరెంట్ ప్రాజెక్టులు ఏవైతే కుంగిపోయాయో, వర్టికల్గా నెరలిచ్చాయో, ఆ ప్రాజెక్టులన్నిటి మీద నిన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు సమీక్షించారు. వాటి మీద కూడా ఒక సిట్టింగ్ జడ్జితో ప్రతిపక్షం వారు ఒక సమావేశంలో కోరుకున్నారు. వేసుకోండి, మీరు సిట్టింగ్ జడ్జితో కావాలంటే కమిటీని వాళ్ళే అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి, మీరే అడుగుతున్నారు కదా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కమిటీ వేస్తామని చెప్పారు. ఎంక్వైరీ కమిటీ వేయటమే కాదు, ధరణి పేరుతో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని గత ప్రభుత్వం ఏదైతే కొల్లగొట్టిందో, గత ప్రభుత్వం ఏదైతే ఆక్రమించుకుందో, గత ప్రభుత్వం ఏదైతే సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుందో, గత ప్రభుత్వం ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్ని గత ప్రభుత్వం సామాన్య ప్రజల దగ్గర నుంచి లాక్కుంది, ఆ ఆస్తులన్నీ కూడా తిరిగి మేము ఆ ప్రజలకి వారికే ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తానన్నా. ఆ దిశలో కూడా ఈరోజు వర్కౌట్ చేస్తున్నా. రెండవది ధరణి విషయంలో కూడా ఇన్డెప్త్గా ఆల్రెడీ దాన్ని వర్కౌట్ చేస్తున్నాం. ధరణిలో ఏవైతే తప్పులు జరిగాయో, ధరణిని ఏదైతే ప్రక్షాళన చేయాల్సిన అంశాలు ఉన్నాయో, ధరణిలో ఏదైతే భవిష్యత్తులో ఏ ఒక్క రైతన్నకి కానీ కార్మికుడికి కానీ లేకుంటే చిన్న చిన్న కుటుంబాలకి కానీ నష్టం జరిగిందో గతంలో, అది పునరావృతం కాకుండా ఉండే విధంగా ధరణిని ప్రక్షాళన చేస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం. మళ్ళీ ఆ దిశలోనే ఇవాళ పయనించి ధరణి మీద, రెవెన్యూ సెక్టార్ మీద ఒక ప్రణాళికను కూడా తీసుకురాబోతున్నామని మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు తెలుపుతూ